ಜೀನಿಯಸ್ ನಾನಾ, ನೀವು ಜೀನಿಯಸ್ ಅಂತೆ. ಯಶ್, ಈ ವಸಂತೇಮೋ ಇಚ್ಚುಂಡಾಡು, ನೀವು ಜೋಬ್ಲ ಪೆಟ್ಟುಂಡಾವ್ ಏಮದಿ? ಇದೇಂಟಂಟೇ ಸಿಗರೆಟ್ಟಾ? ಮಕ್ಕ ಚೂಪಿಂಚಕೊಡ್ದಾ? ಅಮ್ಮ, ಆಕ್ಚುಲಿ ಇದೇಂಟಂಟೇ ವಸಂತ್ ನಾಕು. మరైతే చూపించు ఏమది. చెప్తాను, ఇది అమ్మా. ఏమది? యాక్చువల్లీ ఇది ఇచ్చింది వాడు కదా. రే చెప్పు అమ్మ. చెప్పరా ఏమిచ్చినావు యష్కి? అమ్మా అదేంటమ్మా, అదేం లేదమ్మా. ఆఫీస్లో ఇయర్లీ మనము బోనస్లు, గిఫ్ట్లు, పోస్ట్లు, ఇంక్రిమెంట్లు అవన్నీ చేస్తుంటాం కదా, అది ఆ లిస్ట్ ప్రిపేర్ చేశానమాట. అది యాక్చువల్గా సీక్రెట్ విషయం కదా, చెప్పడానికి కొంచెం టెన్షన్ పడుతున్నాను. అంతే అమ్మా, అంతే. హేరా యశ్, అంతే కదా? బాగా కన్విన్స్ చేసాం. కన్విన్సా? కన్విన్సా నానా? కన్విన్స్ కాదమ్మా, కన్వే. బాగా కన్వే చేశాడు. సూపర్. సరే సరే, మనం ఇలా మాట్లాడుతూనే ఉంటే ముహూర్తం దాటిపోతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది. మరి ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు మీరు. అది ఇవ్వండి. పేపరా? నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆ టేబుల్ మీద ఎక్కడ ఉంటుంది, వెళ్ళి చూడు. వసంత్ ఇచ్చాడే. ఓ, ఆ పేపర్ ఇవ్వండి. వసంత్ ఇచ్చిన పేపరా? ఆ పేపరే. మీరు ఇస్తే ఫైల్లో పెడతాను. ఇవ్వండి. అది ఆఫీస్కి సంబంధించింది కదా, ఇంట్లో ఎందుకు? నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ పెట్టేస్తాను. అయినా నీకెందుకు దీని గురించి? ఇంట్లో పని చేసి చేసి అలసిపోయి ఉంటావు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే, మీ ఇష్టం. అమ్మయ్యా, వేదకి డౌట్ రాలేదు. చివరి వరకు ఈ విషయం వేదకు తెలియకుండా మేనేజ్ చేయాలి. ఏం సులోచన, గుడికెళ్ళి వస్తుండవా? లేదన్న గారు, గుడికి వెళుతున్నా. వేదాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడా? గుడికి తీసుకెళ్తావా? ఇప్పుడు కుదరదు కదా. నేను నా కోడలతో షాపింగ్కి పోదాం అనుకుంటున్నాను. అమ్మాయిని తీసుకుని గుడికి వెళ్లాలని నేను ముందే అనుకున్నాను. షాపింగ్కి మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమి? నేను ఒక్కదాన్నే షాపింగ్కి పోవాలా? ఏ, నువ్వు ఒక్కదానివే గుడికి పోవచ్చు కదా. దేవుడికి మొక్కడానికి పక్కన ఏమన్నా తోడు ఉండాలనా? షాపింగ్ మాత్రం తోడెందుకు? మీకు నచ్చినవి మీరు కొనుక్కుని రావచ్చు కదా. అదేం కుదరదు. వేద నా కోడలు కాబట్టి నాకు ప్రియారిటీ ఇచ్చి నాతోనే వస్తుంది. మీకు కోడలు అవడానికి ముందే నాకు కూతురు. కూతుర్నిచ్చామన్న మర్యాద కూడా లేకుండా అట్లా మాట్లాడుతున్నావేం సులోచన? మీరు నా కూతురు అత్తగారే కాదన్ను, కానీ సర్వస్వం రాయించుకున్నట్టు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు ఎన్నైనా చెప్పు, వేద నాతో పాటు షాపింగ్కి వస్తా ఉండదు. కాదు, నాతోనే గుడికి వస్తుంది. ఆప్తారా? మీ ఇద్దరితో కాదు, నాతో వస్తుంది. నేను కోడలతో పాటు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్ చెకప్లు ఉన్నాయి కదా నాకు. మీరొకరు, మేమిద్దరం సరిపోనట్టు ఇంకొకరు వచ్చారు కాంపిటీషన్కి. మా అమ్మాయి నేనే గుడికి తీసుకువెళ్తాను అన్నయ్య గారు. అమ్మో, కాంపిటీషన్ ఫుల్గా పెరిగిపోతుందిగా. ఈరోజు నేను వేదాన్ని బయటకు తీసుకెళ్ళినట్టే, ఎవరో ఒకరు వచ్చి కాపాడితే బాగుండు. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. ఇదిగో నాతో పాటు షాపింగ్. ఏంటి మీ గొడవ? ఖుషి బేబీ, వచ్చిండవా? నువ్వు చిన్నపిల్లవి, నువ్వే న్యాయం చెప్పాలా? మొత్తం అర్థమైంది, మళ్ళీ చెప్పక్కర్లేదు. అమ్మ మీ ఎవరితోనూ రాదు, నేను చెప్పిన చోటుకే వెళ్తుంది.
ఇదిగో మమ్మీ వస్తుంది, మమ్మీనే అడుగుదాం. మమ్మీ. ఏంటి ఖుషి అడిగేది? మమ్మీ ఇప్పుడు నీకు 4 ఛాన్సులు ఇస్తున్నాను మమ్మీ, అందులో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అవునా, ఏంటి ఆప్షన్స్? అమ్మమ్మేమో నిన్ను గుడికి తీసుకెళ్లాలని అనుకుంటుంది, నానమ్మేమో నీతో కలిసి షాపింగ్ చేయాలని అనుకుంటుంది, తాతయ్య ఏమో నీతో కలిసి హాస్పిటల్కి వచ్చి చెకప్లు చేయించుకోవాలని అనుకుంటున్నారు, కానీ డాడీ మాత్రం డాడీ నిన్ను పార్క్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.